ఏపీ రిలీజ్ అవుతుంది. సో చూస్తున్నాం ఎంత అంగరంగ వైభవంగా రిలీజ్ అవుతుందో. ఇప్పటికే ట్రైలర్స్ పాటలు అందరినీ అలరిస్తూ ఉన్నాయి. మరి మనందరం వెయిట్ చేస్తున్నాం, ఎంతో క్యూరియస్గా నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే ట్రైలర్ చూసానో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఈ సినిమా నా ముందుకు వచ్చేస్తుందా అని, ఎప్పుడెప్పుడు థియేటర్లో నన్ను పలకరిస్తుందా అని. సో ఆ రోజు రేపే ఉందన్నమాట. రేపే జయ జానకి నాయక, ఆ నాయక, ఆ జానకి, ఆ నాయకుడు మనల్ని పలకరించబోతున్నారు. సో ద్వారకా క్రియేషన్స్లో దేవి శ్రీప్రసాద్ గారి సంగీత సారథ్యంలో, బోయపాటి శ్రీను గారి దర్శకత్వంలో మనందరి ముందుకు వచ్చేస్తుంది ఈ సినిమా. మరి ఈ సినిమాలో అల్లుడు సీను, ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత కొడుకు అంటారేమో, లేకపోతే ఇలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి అంటారేమో, ఏమంటారో తెలియదు. మొత్తానికి ఆయన ప్రేమ కోసం ఏమీ వదులుకోరు, ప్రేమని, ప్రేమ కోసం అన్నీ వదులుకుంటారు, ప్రేమను మాత్రం వదులుకోరు అన్నమాట. సో మరి ఈ సినిమా ద్వారా ఒక పక్కా కమర్షియల్ హీరోగా లాంచ్ అవుతున్నారు మరొకసారి అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చూసిన శ్రీను గారైనా, బెల్లంకొండ శ్రీను గారైనా ఈ పోస్టర్లో ఇక్కడ కనిపించేది అనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు అనొచ్చు. సో ఒక సినిమాని తీర్చిదిద్దుతూ ఉంటారు తెలుసు ఆ విషయాన్ని, కానీ ఒక హీరోని, హీరోలో ఉన్న హీరోయిజాన్ని మనందరికీ చూపించబోతున్నారనమాట. సో దీంతో కొత్త బెల్లంకొండ శ్రీనివాస్ గారు మనకు కనిపించబోతున్నారు. సో బోయపాటి శ్రీను గారు ఇప్పటికే మనకు తెలుసండి, భద్రా సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం. తులసి, లెజెండ్, సరైనోడు, సింహ, ఇలా బోలెడన్ని అద్భుతమైన చిత్రాలని మనందరికీ అందించారు. మనందరం అంటూ ఉంటాం బోయపాటి శ్రీను గారి సినిమా వస్తుందండి, పక్కా యాక్షన్ ఫిలిమ్ అయి ఉంటుంది, అండ్ బోల్డ్ని భారీ డైలాగులు ఉండుంటాయి, సూపర్గా ఉంటాయండి డైలాగులు, పంచ్ డైలాగులా ఆయన సినిమాల్లోనే చూడాలి. మరి దాంతోపాటు ఈ యాక్షన్ ఎలిమెంట్స్ అన్నిటినీ క్యారీ చేస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్ని, ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడదగ్గ సినిమాల్ని మనందరికీ అందిస్తూ వచ్చారు. సో మరి అదే రకంగా మనం ఏ ఫ్రేమ్ చూసినా ఎంతో కలర్ఫుల్గా ఉంటుందండి. ఆయన ప్రతి ఎమోషన్ మీద అంత కేర్ తీసుకొని ఒక ఉగాది పచ్చళ్ళలాగా అన్ని రకాల రుచుల సమ్మేళనతో ఒక సినిమా మనకు అందిస్తూ ఉంటారనమాట. సో మరి ఈ సినిమా కూడా మన ముందుకి అంతే కలర్ఫుల్గా, అంతే గ్రాండ్గా వచ్చేస్తుంది. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఒకటి మాట్లాడితే సరిపోదండి, భారీ తారాగణం. దీంట్లో మనకి జగపతి బాబు గారు మళ్ళీ కనిపిస్తున్నారు. లెజెండ్లో చూసిన తర్వాత ఓకే, హీరో విలన్ అయితే ఇలా ఉంటుందా అనిపించింది అనమాట. మర్చిపోలేం ఆ ఫ్రేమ్ని, మర్చిపోలేం ఆ డైలాగ్ని, మర్చిపోలేం ఆ సినిమాని, మర్చిపోలేం. ఆ తర్వాత మళ్ళీ బోయపాటి శ్రీను గారు, జగపతి బాబు గారి కాంబినేషన్లో వస్తున్న చిత్రం. మరి నాకు తెలిసి ఆడియో ఫంక్షన్లో జగపతి బాబు గారు మాట్లాడిన మాటలు వింటే మనక దీంట్లో జగపతి బాబు గారు మరింత కొత్తగా కనిపిస్తున్నారనమాట. మరి ఏంటో, విలన్ అయినా కూడా ప్రేమించేసాం ఆయన్ని, ఈ సినిమా ద్వారా ఇంకెంత ప్రేమిస్తామో చూడాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత. మరి రకులే కాదు, రకుల్తో పాటు ఇంకో ఇద్దరు హీరోయిన్స్ కనిపిస్తున్నారు. అందులో ప్రజ్ఞా జైస్వాల్ ఒకరైతే క్యాథరిన్ తెరీసా, అద్భుతమైన పాట, ఇప్పటి వరకు వింటూ ఉంటే చిందులేయాలనిపించిందండి. సో అలా చిందులేసే మ్యూజిక్ని దేవి శ్రీప్రసాద్ గారు అద్భుతంగా అందించారు ఈ సినిమాకి. మరి అంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో బోయపాటి గారు చెప్పింది ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్గా ఉంది అని చెప్పి. ఎస్, సో దీంట్లో భారీ తారాగణమే కాదు, అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ కూడా పనిచేశారు. ఎంతోమంది అద్భుతంగా తీర్చిదిద్దితేనే ఈ జయ జానకి నాయక రేపు మన ముందుకు వస్తుందన్నమాట. మరి ఈ నాయకుడికి ఈ జానకి ద్వారా జయం కలగాలని, ఈ జయం ద్వారా బోయపాటి శ్రీను గారి ఖాతాలో మరొక విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ సినిమా గురించి నేనే మాట్లాడితే బాగుంటుందా చెప్పండి, వెయిట్ చేస్తున్నాం కదా అందరూ. ఎస్, సో ముందుగా ఇంత చక్కటి సినిమాని మనందరికీ అందించిన ద్వారకా క్రియేషన్స్ అధినేత జయ జానకి ఫిలిం ప్రొడ్యూసర్ మన మిర్యాల రవీందర్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సో, సినిమా మంచి సినిమాల్ని, చక్కటి సినిమాల్ని అందించాలన్న ధ్యేయంతో సినిమా ఇండస్ట్రీలో ఇలా చక్కటి సినిమాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ సినిమా ద్వారా ఒక బంగారు బాటలో, సక్సెస్ఫుల్ బాటలో మనస్ఫూర్తిగా మీరు ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి. ఈ చిత్రంలో అంటే మేము అనుకుంటూ ఉంటాం ముగ్గురు హీరోయిన్స్ ఉంటే ఎలా అబ్బా, ఎవరెవరు ఏం చేసి ఉంటారా అని. రేపు ఫుల్ స్టాప్ పడుతుంది ఈ ప్రశ్నకి. అయితే ఒక అమ్మాయి పాటతో అదరు కొట్టేసింది, ఇంకొక అమ్మాయి పాటతో పాటు బోలెడని మాటలు కూడా వినిపించాయి ట్రైలర్లో చూస్తే. మరి ఈ అమ్మాయి ఏం చేసింది తెలియదండి, సినిమాలోనే చూడాలి. చక్కగా రీసెంట్ డేస్లో బోలెడని చిత్రాలు మనందరికీ ఇచ్చేశారు. కంచే సినిమా తర్వాత ఓకే ఇలా ఉంటారా అనుకుంటే నక్షత్రంలో మరోలా కనిపించి, ఇప్పుడు జయ జానకి నాయకులో ఎలా కనిపిస్తారో చూడాల్సిందే సినిమాలో. సో ఆవిడే ప్రజ్ఞా జైస్వాల్. ప్రజ్ఞా జైస్వాల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. అది సక్సెస్ స్టెప్ అన్నమాట, ఆవిడ అలా ఎక్కారు. వెల్, ఓకే వెల్,
సరైనోడు, ఎస్ సరైనోడు సినిమాలో ఈవిడే కరెక్ట్గా సరి అనేటట్టు చేసుకున్నారండి. ఒకటా రెండా ఆవిడ సినిమా లిస్ట్ చదువుతూ ఉంటే ఇవాళ ప్రోగ్రామ్ అంతా సరిపోదేమో. ఇలా బోలెడని సినిమాలు ఇచ్చేసి బోలెడని హిట్లను సొంతం చేసేసుకున్నారు ఆవిడే. బ్యూటిఫుల్ గార్జియస్ లేడీ రకుల్ ప్రీత్ సింగ్ గారిని వేది మీద రాసిందిగా కోరుకుంటున్నాం. మన జయ జానకి నాయక జానకి గారిని వేది మీదకి పిలిచేస్తున్నాం ప్లీజ్. నేనేదో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, బోయపాటి శీను గారి సినిమాల్లో హీరో అంటే అసలైన హీరో. ఎస్, ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర మనం కనెక్ట్ అయిపోతామండి. అబ్బా ఇలాంటి పర్సన్ మన పక్కన ఉంటే బాగుండు, ధైర్యంగా ఉంటుంది, మామూలు ధైర్యంగా కాదు కొండంత ధైర్యంగా ఉంటుందన్నమాట. సో ఆయన బాడీతో ఆయన లోపల ఉన్న నర్వ్స్తో అన్నిటితో యాక్ట్ చేసేసారు, యాక్ట్ చేయించేశారు ఆయనే బెల్లంకొండ శ్రీనివాస్ గారు. పిలవక ముందు వచ్చేసారు చూసారా? సో ఈ సినిమాలో జానకి నాయకుడు, జయాన్ని విజయాన్ని అందుకోబోతున్న నాయకుడు మన బెల్లంకొండ శ్రీనివాస్ గారు. ఇష్టంతో చాలా కష్టపడి చేసిన సినిమా అన్నమాట ఇది. సో ప్రతి నరం కూడా మాట్లాడుతుంది, ప్రతి నరం కూడా యాక్ట్ చేసింది. సో మరి ఇంత అద్భుతమైన చిత్రాన్ని, ఈ ఒకటే కాదండి, ఇందాక నేను చెప్పినట్టు భద్ర, తులసి, సింహ, లెజెండ్ ఇలా బోలెడన్ని భారీ చిత్రాన్ని మనందరికీ అందించి ప్రేక్షకుల పైసా వసూలు చేసే సినిమాల్ని అందరికీ అందించిన మన అద్భుతమైన దర్శకులు బోయపాటి శీను గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే వేదిక మీద ఉన్న అందరూ కలిసి బొక్కే అందించవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. రకుల్ శ్రీనివాస్ గారు, నందు, ప్రజ్ఞ. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది రేపు జయ జానకి నాయక. మరి ఈ చిత్రానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా బోయపాటి శీను గారికి ఏం కావాలో వాటన్నిటిని అందించారు మన ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు. సో ముందుగా ఈ ఫిల్మ్ గురించి రవీందర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాను ప్లీజ్ సార్. అందరికీ నమస్కారం, ప్రత్యేకించి మీడియా మిత్రులకి. రేపు మార్నింగ్ 8:45 అన్ని చోట్ల 11:00 అత్యధిక థియేటర్లో రిలీజ్ అవుతున్న జయ జానకి నాయకని అందరూ ఆదరించాలని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇందుకు మీడియా మిత్రులందా మీ సపోర్ట్ చాలా అవసరమండి. పర్టికులర్గా ఈ మూవీకి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మాకు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే బోయపాటి గారి కెరియర్లో ది బెస్ట్ మూవీ ఇప్పటి వరకు ఏదన్నా ఉంది అంటే అది జయ జానకి నాయక. అంటే ఇలా అనడం కొంచెం ఎక్కువ చెప్తున్నట్టు అనిపిస్తుండొచ్చు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఓన్లీ ఒక బడ్జెట్ పరంగానో ఇంకో పరంగానో అనట్లేదండి, తను ఇప్పటిదాకా 6 సినిమాలు తీశాడు, 6 సూపర్ హిట్లే. ఆ 6 సినిమాలలో ఏ సినిమా తీసుకున్నా ఏదో ఒక కంటెంట్, ఒక మాస్ ఎలిమెంటు, ఒక యాక్షన్ ఎలిమెంటు, ఒక సెంటిమెంటు, ఇవన్నీ ఉంటున్నాయి. అనుకోకుండా ఈ కథలో, ఈ మూవీలో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. అంతకుమించి ఆ లవ్ స్టోరీ కానీ, అంటే ఒక యాక్షన్, మాస్ ఆడియన్స్ కావాల్సిన యాక్షన్, ఇవన్నీ ఈ సినిమాలో కుదిరినాయి. అంటే ఏదైనా ఒక సినిమాకు ఏది కావాలో అది చేయడం వేరు, ఇవన్నీ ఆడియన్స్కి కావాలని చెప్పి యాడ్ చేయడం వేరు. యాడ్ చేస్తే అది అతికించినట్టు ఉంటుంది. అలా కాకుండా సినిమాకి ఆ కథ అలా కుదరడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సక్సెస్ అది. అలాంటి కథని బోయపాటి గారు ఏ రేంజ్లో తీసుకెళ్తారని మీ అందరికీ తెలుసు. నాకైతే పర్సనల్గా చాలా కాన్ఫిడెంట్ ఉందండి. ఒక ఫస్ట్ 45 మినిట్స్ ఒక అందమైన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చూస్తారు, అక్కడి నుంచి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా చూస్తారు, ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ఒక జానకి కోసం ఏం చేశారనేది ప్రతి ఆడియన్స్ చూస్తారు. పర్సనల్గా నా ఫీలింగ్ అండి, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు రకుల్ ప్రీత్ సింగ్ని, పర్టికులర్గా లేడీస్, అంటే
వాళ్ళు ఓన్ చేసుకుంటారు, అంటే నిజమే కదా, ఒక అమ్మాయికి ఇలా జరగడం కరెక్ట్ కాదు కదా, ఇలా జరిగితే ఆ ఫ్యామిలీ ఆ హీరో ఈ సపోర్ట్ కరెక్ట్ కదా. ప్రస్తుత సొసైటీలో పర్టికులర్గా ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సొసైటీలో ఇది కరెక్ట్, అమ్మాయిలకి ఏమైనా జరిగితే ఇలానే ఉండాలి, నిజమైన లవ్, ది ట్రూ లవ్ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఇప్పటి వరకు బోయపాటి గారి కెరియర్లో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే అది జయ జానకి నాయకి. అదొక కథ వైజ్గైనా మూవీలో గ్రాండియర్ వైజ్గైనా ప్రతి ఒక్క విషయంలో తన కెరియర్లో ది బెస్ట్ మూవీ జయ జానకి నాయక. ఈ మూవీకి సంబంధించి ఆర్టిస్టుల గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క ఆర్టిస్టుల గురించి మాట్లాడాలంటే చాలా అంటే సరిపోదండి. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా ఇంపార్టెంట్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు జగపతి బాబు గారు, శరత్ కుమార్, ప్రతి ఒక్క ఆర్టిస్టులు తీసుకున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి వాళ్ళు 100% న్యాయం చేశారు. రేపు మార్నింగ్ మీ అందరి ముందుకు వస్తుంది, మీ అందరి అంచనాలని ఇది రీచ్ అవుతుంది, మీరందరూ కూడా దీన్ని విజయవంతం చేస్తారని. విజయవంతం అంటే మామూలు విజయవంతం కాదండి, నేను ఏదైతే చెప్పానో ది బోయపాటి కెరీర్లో ది బెస్ట్ సినిమా అని. సక్సెస్ కూడా ఇప్పటి వరకు బోయపాటి గారి కెరీర్లో ది సక్సెస్ఫుల్ మూవీ ఏది అని అంటే జయ జానకి నాయక. అలాంటి సక్సెస్ మీ అందరూ మాకు ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో తప్పకుండా ఇస్తారు, ఎందుకంటే ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి, దానికి మించి ఈ సినిమాని హ్యాండిల్ చేసింది బోయపాటి శ్రీను గారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ఇప్పటికీ అంచనాలని దాటేసిందని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్ సాంగ్ సూపర్ హిట్ అయిపోయాయి, ఇంకా సినిమా ఒకటి, సో మా డబ్బులు ఆల్రెడీ సగం వసూలు అయిపోయాయి అన్నమాట, ఇక రేపు మీ డబ్బులు వసూలు అవుతాయి అంతే. సో వడ్డీ చక్రవడ్డీ భూ చక్రవడ్డీ అన్నీ వేసి ప్రేక్షకులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇది పక్కా కమర్షియల్ పైసా వసూలు ఫిలిం కాబట్టి. సో మరి ఇంత చక్కటి ఫిలింలో అవకాశం దక్కించుకొని తన నటనతో ఎలా అలరిస్తున్నారో నాకైతే తెలియదండి, సినిమా చూడాలి, రేపు రిలీజ్ ఉంది కాబట్టి. సో యాక్టర్ నందు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. రేపే రిలీజ్ అవుతుంది, ఇది ఒక 15 రోజుల క్రితం అంటే కొంత ఏదైనా చెప్పేవాళ్ళం, రేపే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మీ అందరికీ 100% క్లారిటీ వస్తుంది. ఎంత మంచి సినిమా, ఎంత పెద్ద హిట్ కొట్టబోతున్నాం, ఎలాంటి ఆడియన్స్కి మేము రీచ్ అవుతాం అనేది రేపొద్దున తెలిసిపోతుంది. బట్ బిఫోర్ దట్ ఐడ్ లైక్ టు టాక్ అబౌట్ మా టీం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకు అంటే కనుక చాలామందికి తెలియదు బిహైండ్ ద సెట్స్ ఏమవుతాయి, అండ్ కొంతమంది మంచి మనుషుల గురించి మాట్లాడుకుంటే రేపొద్దున ఫ్యూచర్లో వస్తున్న డైరెక్టర్స్ కానీ ఎవరికైనా కానీ ఇన్స్పిరేషన్గా ఉండబోతుంది ఇది అని అనుకుని నేను ఈ విషయం చెప్పబోతున్నాను. పొగడతనుకోకండి, దిస్ ఇస్ డెఫినెట్లీ జెన్యున్గా అప్కమింగ్ ఆస్పిరెంట్ డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్గా ఉండడానికి గురించి అని చెప్పి నిజాలు మాట్లాడుతున్నాను. డైరెక్టర్ బోయపాటి గారి గురించి చెప్పాలండి. బోయపాటి సార్ ఒక షేర్ వాల్యూ, ఒక షేర్ లాగా, షేర్ మార్కెట్లో షేర్స్ ఉంటాం కదండి, మనం 100 రూపాయలు పెట్టి షేర్ కొంటే రేపొద్దున 1000 రూపాయలు అవుతుంది అని తెలిస్తే, ఖచ్చితంగా అవుతుంది అని ఎవరైనా ధీమా ఇస్తే అప్పు చేసైనా సరే 100 రూపాయలు పెట్టి షేర్ కొంటాం. అలాంటి డైరెక్టర్ బోయపాటి గారు. బికాజ్ అందు గురించి అని చెప్పి మిర్యాల రవీందర్ రెడ్డి గారు చాలా హ్యాపీగా ఇంత నవ్వుతూ ఇన్ని కోట్లు ఒకటి రెండు కాదండి చాలా డబుల్ నెంబర్లో ఉన్న కోట్లు పెట్టి సినిమా తీయడానికి రీజన్ ఏంటంటే ఆయన ఖచ్చితంగా తెలుసు బోయపాటి గారి మీద 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి అని చెప్పి, 100 రెట్లు పెరుగుతుంది షేర్ వాల్యూ అని. అలాంటి డైరెక్టర్ బోయపాటి గారు. అలాంటి డైరెక్టర్ ఎందుకు అయ్యారో కూడా నేను చెప్తానండి. అంటే ది లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ బోయపాటి గారు ఎలా చేస్తారంటే, యూజువల్లీ వేరే డైరెక్టర్స్తో నేను ఎక్కువ మందితో పనిచేయలేదు, కొంతమందితో చేశాను, బట్ చేసిన వాళ్ళు నేను బోయపాటి గారి దగ్గర చూసింది ఏంటంటే ఒక ఫైట్ సీక్వెన్స్ ఎందుకు అందరి సినిమాల్లో సేమ్ ఫైట్ మాస్టర్స్ వేరే సినిమాలు చేస్తారో అక్కడ ఒకలాగా ఉంటుంది, కానీ బోయపాటి గారి సినిమాకి వచ్చేసరికి ఫైట్స్ ఎందుకు స్పెషల్గా ఉంటాయి, బికాస్ ఎవ్రీ డీటెయిల్, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద ఫైట్ డీటెయిల్ బోయపాటి గారు చెప్తారు. ఒక అబ్బాయి వెళ్ళి చెట్టుకు కొట్టుకోవాలి, చెట్టుకి కొట్టుకుంటే అబ్బాయి బాడీ ఎంత బెండ్ అవ్వాలి, చెట్టు నుంచి ఎన్ని ఆకులు రావాలి అనేటువంటి డీటెయిలింగ్ ఇస్తారు, అంత ఎక్స్ట్రీమ్ డీటెయిల్స్లోకి వెళ్ళి చెప్తారు బోయపాటి గారు. సేమ్ టైం ఇదంతా నేను మళ్ళీ చెప్తున్నానండి, పొగడత కాదు, దిస్ ఇస్ ఫర్ ఆస్పిరెంట్ డైరెక్టర్స్, ద లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ అండ్ కమిట్మెంట్ డైరెక్టర్కి ఎంత ఉండాలని నేను ఫస్ట్ టైం చూసి ఐ వాజ్ సర్ప్రైజ్. సో ఐ థాట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ ఆల్. డాన్స్ కూడా అండి, మేము బ్యాంకాక్లో షూట్ చేస్తూ ఉంటే ఇదే ఫ్లోర్లో ఇక్కడే సాంగ్స్ రిహార్సల్స్ చేసాం, బట్ స్పెషలీ రిహార్సల్కి డైరెక్టర్ గారు వచ్చి మేము రిహార్సల్లో ఉన్నంతసేపు ఆయన ఉండేవారు. ఆయన లేకపోతే ఎక్కడ మా లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఏదో ప్రాక్టీస్ చేసి రేపు పొద్దున్న షూట్లో 1-2 టేకులు చేసేస్తామని మరి ఆయన ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా రిహార్సల్ మొత్తం ఉండేవారు.
ఇదొక ఎత్తు అయితే మేము బ్యాంకాక్లో షూట్ చేస్తుంటే మా హోటల్ దగ్గర నుంచి 160 కిలోమీటర్స్ అండి మేము వెళ్ళాల్సిన లొకేషన్. సో ప్రతిరోజు పొద్దున్న 4 గంటలకు లేవాలి, 5 గంటలకు కింద రిసెప్షన్లో ఉంటే వెహికల్స్ వస్తే మాకు 2 అవర్స్ ట్రావెల్ పట్టేది. 7 గంటలకు లొకేషన్లో ఉండేవాళ్ళం. మేము వెళ్ళేసరికి డైరెక్టర్ గారు అక్కడ ఉండి ఆల్రెడీ సెట్ ప్రాపర్టీస్ వర్క్ అన్ని స్టార్ట్ చేసి ఉండేవారు. చాలా షాకింగ్ ఉండేది. సరే 6, 7, 8కి షార్ట్ స్టార్ట్ అయ్యి సాంగ్ అంతా మేము షూట్ చేసి 6:30కి ప్యాకప్ అయితే ఆ రోజు పొద్దున్న షూట్ చేసిన ఒక సీక్వెన్స్ ఆయనకి ఏదో నచ్చక నందు పొద్దున్న చేసింది నాకు అంత నచ్చలేదు నాన్న, ఒకసారి మనం ఇప్పుడు రిహార్సల్ చేద్దాం, రేపు మళ్ళీ రీషూట్ చేస్తున్నాం అనేవారు. ఒక్కసారి మాకు మైండ్ ఆఫ్ అయిపోయేది. సీనుని హీరో అయ్యండి తనని కూడా కూర్చోబెట్టి 6:30 ప్యాకప్ 6:30 అయితే 8:30 వరకు మళ్ళీ రిహార్సల్ చేయించి ఆయనకు నచ్చని సీక్వెన్స్ ఏదైనా ఉంటే మళ్ళీ మొత్తం అంతా సాంగ్ ఆ బిట్ అంతా రీషూట్ చేయించేవారు. అందులో కూడా డీటెయిలింగ్ ఎలా ఉంటుందంటే ఎగిరి కాలుతో కిక్కు కొట్టాలంటే ఆ కిక్కులో ఎంత పంచ్ ఉండాలి, ఎంత పవర్ ఉండాలి, ఆ పవర్ ఉంటే ఆడియన్స్కి ఎలా నచ్చుతుంది. ఆయన చెప్పేది కూడా ఎలా ఉంటుందంటే నాన్న పవర్ రావట్లేదు నాన్న, అది కొంచెం కొడితే అని చెప్పేవారు. రేపు పొద్దున్న షూట్ చేశాక మాకు అర్థమయ్యేది కాదు. ఆయన ఏమనేవారంటే రేపు పొద్దున్న మీరు దాని మీద చూడండి నన్ను అద్దరిపోద్ది అంతే అనేవారు. ఓకే బాగుంటుంది అనుకునే వాళ్ళం, కానీ అండి ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ అంతా మాకు ఆ చిన్న స్క్రీన్లో తెలియలేదు. కానీ థియేట్రికల్ ట్రైలర్ నేను ఒకసారి మొన్న ఒక సినిమాకి వెళ్ళినప్పుడు థియేట్రికల్ ట్రైలర్ ప్లే చేస్తే నాకు మతి పోయింది. ఆ రోజు నాకు అర్థమైంది గాడ్ లెవెల్ ఆఫ్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ టు ద ఫిల్మ్. బోయపాటి గారు సార్, ఇట్ వాజ్ ద ప్లెజర్, గ్రేట్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ అందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. అండ్ మేము హంసల్ దీవిలో ఒక ఫైట్ సీక్వెన్స్ చేసామండి, 13 రోజులు షూటింగ్ చేసాము. ఆ 13 రోజులు నరక యాతన, బికాజ్ ఇంత లెవెల్ ఆఫ్ వాటర్లోకి సముద్ర నీళ్ళలో ఉప్పు నీళ్ళల్లో ఎండల్లో ఎక్స్ట్రీమ్ ఎండల్లో వెళ్ళాము. అందరూ యాక్టర్స్ అందరూ దే గేవ్ దేర్ బెస్ట్, దే కుడ్ గివ్ దేర్ బెస్ట్ ఆర్ వీ కుడ్ గివ్ అవర్ బెస్ట్ ఓన్లీ బికాస్ ద కైండ్ ఆఫ్ కేర్ దట్ హీస్ టేకెన్. అంటే ప్రతి మనిషిని ఎంత కరెక్ట్గా చూసుకున్నారు, ప్లానింగ్ ఎలా చేశారు. ఆ ఎండల్లో ఉంటే లైట్లు పట్టుకుండే అబ్బాయిల దగ్గర నుంచి మాకు ఫుడ్ సప్లై చేసే వాళ్ళు, వాళ్ళు ఏం తింటే ఎండలో ఎండ దెబ్బ తగలదు అనే డీటెయిల్ వరకు కూడా చూసేటువంటి డైరెక్టర్ అండి ఆయన. సో ఇదంతా నేను చెప్పాలనుకుంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ చాలామంది చూస్తారు, ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు చూస్తారు. ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ దట్ వన్ షుడ్ హ్యావ్ టువర్డ్స్ ద ఫిల్మ్ అనేది ఎగ్జాంపుల్ చెప్పడానికి బోయపాటి గారి గురించి చెప్పాను సార్. ఇంత మంచి రోల్, ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమాలో నన్ను పెట్టుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అందరికీ గాడ్ ఫాదర్స్ ఉంటారు, నాకు ఎటువంటి గాడ్ ఫాదర్ లేదు, బట్ నాకు ఒక గాడ్ గివెన్ బ్రదర్ ఉన్నారు, అది బోయపాటి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ లవ్ యూ. అండ్ రెండు కళ్ళు అంటారు కదా సార్, నెక్స్ట్ వచ్చేసి మిర్యాల రవీందర్ రెడ్డి గారు. నేను ఫస్ట్ డే ఆఫ్ ద షూట్కి వెళ్ళినప్పుడు నేను ప్రొడ్యూసర్ గారిని కలవలేదు, అంటే నాకు డైరెక్టర్ గారు పిలిచినప్పుడు నాకు తెలియదు, ఆయన కలవలేదు, త్రూ మేనేజర్స్ ఏదో వెళ్ళాం అయిపోయింది. నేను ఫస్ట్ డే షూట్కి వెళ్ళినప్పుడు నాకు హలో అండి అని చెప్పాను ఎవరో ఉంటే సెట్లో. నాకు ప్రొడ్యూసర్ అని కూడా తెలియదు, ఇన్ని కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ అసలు అలా ఉండటం. యూజువల్లీ ఏదన్నా కొంత పోజ్ కొడుతూ కాలు మీద ఏదన్నా ఏమా బాగున్నావు, అసలు అయినే లేచి వచ్చి బాగున్నారండి టిఫిన్ చేశానంటే ఎవరు, నాకు ఈయన ఎవరో తెలియదు, ఏం చేయాలి నాకు తెలియదు. నేను వెళ్ళి హీరో అసిస్టెంట్ వెళ్ళి అడిగారు ఎవరో అంటే అదేంటంటే ఓమన్ ప్రొడ్యూసర్ అంటే ఐ వాజ్ షాక్డ్. అంటే ద కైండ్ ఆఫ్ సింప్లిసిటీ దట్ మిర్యాల రవీందర్ రెడ్డి గారు క్యారీస్ ఈజ్ అన్బిలీవబుల్ అండి. మీకు ఇప్పుడు మన ప్రెస్ మీట్లో ఆడియో రిలీజ్లు అప్పుడు ఆయన చేసే పనులు చూస్తుంటే అర్థమవుతుంది. మేము హంసల దీవిలో షూట్ చేస్తుంటే కూర్చోడానికి 9 కుర్చీలు, నేను 10వ కుర్చీ 2 కిలోమీటర్లు అవతల ఎక్కడో క్యారవాన్ ఉండేది. అంటే ఆయన కూర్చోవాలి, నేను ప్రొడ్యూసర్ని కాదు. నందు నువ్వు నీళ్ళల్లోంచి పాపం అలసిపోయొచ్చాను నన్ను కూర్చో, ఆయన మమ్మల్ని కూర్చోబెట్టి ఆయన నుంచి పనులు చేయించుకునేటువంటి రకం. మిర్యాల రవీందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో నైస్, మంచి డబ్బులు ఇచ్చారు, మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇప్పుడు మా హీరో గురించి మాట్లాడుతానండి, మై డార్లింగ్ శ్రీనివాస్, బెల్లంకొండ శ్రీనివాస్. అతను 2 సినిమాలు చేశారండి, అదంతా ఒక చెయ్యి, ఈ ఒక్క సినిమా ఒక చెయ్యండి నేను చెప్తున్నాను. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు, అంటే డైరెక్టర్ గారు డీటెయిలింగ్ ఎలా ఉంటుందంటే పిచ్చెక్కిపోతుంటుంది అనమాట, ఆయన పర్ఫార్మెన్స్ లాక్కుండేది మనకు అసలు బుర్ర పాడైపోతుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇది బిహైండ్ ది సార్, ఇది చెప్తాను సార్, మీరేమనుకోద్దు సార్, పొగుడుతున్నాను సార్, ఉన్నది చెప్తున్నాను సార్, పొగడట్లేదు. నేను ఒకటి చెప్తానండి, ఇది చాలామందికి తెలియదు, మేకింగ్ వీడియోస్లో కూడా లేదు, ఇది చెప్పేస్తాను. ఒక ఫైట్ సీక్వెన్స్ అండి, ఆర్ ఒక ఎమోషన్ సీక్వెన్స్ మనం బాగా అగ్రెసివ్గా కనిపించాలంటే ఆయన ఏం చేసేవారంటే కెమెరా రోల్ అని చెప్పేవారు, గ్లిజరిన్ కలర్లో పెట్టుకుని ఒంగమనేవారు, ఇలా బెండ్ అయి ఉంటాం, బ్రీత్ హోల్డ్ అనేవారండి అక్కడ కూర్చుని, ఇంకంతే ఇలానే ఉండేవాళ్ళం. ఆయన ఎప్పుడు నీ చెప్తారా అన్హోల్డ్ చేయండి, ఎప్పుడు యాక్షన్ చెప్ హోల్డ్ 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 హోల్డ్, ఇంకా కళ్ళు అన్ని ఎర్రపడిపోయి బాడీ ఉబ్బిపోయి నర. నాకైతే ఒక సీక్వెన్స్లో నేను మానిటర్ దగ్గర కూర్చున్న డైరెక్టర్ గారి పక్కన సీనుకి నరాలన్నీ ఇలా వచ్చేసేయండి, మీరు దాని గురించి సపరేట్ షార్ట్ కూడా తీశారు, క్లైమాక్స్ సీక్వెన్స్లో కనిపిస్తుంది హీరోకి ఇక్కడ నరాలు ఇలా వచ్చేసాయి. ఐ థింక్ ఐ స్పోక్ అబౌట్ యూ నర్ కరెక్ట్ కరెక్ట్, ఇది ఒక డైలాగ్, ఐఎమ్ సారీ ఫర్ గాడ్ నాన్న, నర్వస్ సిస్టమ్ బయటికి రావాలి నాన్న, ఇంకా హోల్డ్ హోల్డ్ అలా హోల్డ్ చేసి చేసి చేసి
మనలో ఈ అమ్మాయి ఇప్పుడు ఖచ్చితంగా కొట్టాలి రైడ్ అనే లెవెల్లో తెచ్చాక యాక్షన్ అనేవారండి. ఇంకా ఫైట్లో కొడితే అవతల వాడికి బాక్స్ బద్దలైపోవడమే, అది ఫైటా షూటింగ్ అవన్నీ కాదు. సో అందుగురించి అండి, మేబీ బికాజ్ అంత యాక్షన్ సీక్వెన్స్ చేసినా అంత బిలీవబుల్గా ఉండి బోయపాటి గారి సినిమాలో ఫైట్ చూస్తే మనకు ఆ ఎమోషన్ ఎందుకు వస్తుందంటే ఆ ఎమోషన్ ఆయన మన నుంచి రాబడతారు, యాక్టర్ నుంచి ఆ ఎమోషన్ బయటికి. అది ఓన్లీ హీరోకే కాదండి, హీరోయిన్కి కూడా అంతే. ఆ రక్కులుగా అయితే హంసల్ దీవి ఫైట్లో 13 రోజులు పొద్దున్న 7 గ్లిజరిన్ పెడితే సాయంత్రం 6 వరకు ఏడవటమే రక్కులు, ఏడవటమే 12 డేస్. అండ్ ఈ సినిమాకి నేను అంతకు 2 సీన్తో పనిచేయలేదు, ఇదే సినిమాకి ఆయన పరిచయం. తను పెట్టిన హార్డ్ వర్క్ అండి. ఇంకో చిన్న సీక్రెట్ కూడా చెప్తాను, నన్ను తర్వాత తిడితే తిట్టు. సీను ఫోన్ చూడండి ఒకసారి, సురేష్ గారిది, బెల్లంకొండ సురేష్ గారిది వాళ్ళ అమ్మగారిది ఫోటో ఉంటుంది వాల్పేపర్. నాకు అసలు అది చెప్తుంటే ఎమోషన్ వచ్చేసింది, బికాజ్ ఒకరోజు నేను చూసి నేను షాక్ అయ్యా. తనకి ఏ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ బ్రో, సారీ ఇట్స్ ఎ పర్సనల్ థింగ్, తన ఫోన్లో వాళ్ళ మదర్ ఫాదర్ వాల్పేపర్ మీద వాళ్ళ మదర్ ఫాదర్ ఉంటారండి, లాక్ చేసిన అన్లాక్ చేసిన అదే ఫోటో కనిపిస్తుంది. సో తను ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఫస్ట్ ఆ ఫోటో కనిపిస్తుంది, అవతలవాడు పార్టీకి రా ఇంకోటి రా అని ఏదైనా పిలుస్తారని తెలిసేలోపే వీళ్ళు కనిపించేసరికి లేదు, మా అమ్మ నాన్న పేరు నిలబెట్టడానికి నేను ఎటువంటి దగ్గరికి వెళ్ళాను, ఐ ఓన్లీ వర్క్ ఆన్ ఫిల్మ్స్, ఐ ఒక 15 వాటి నుంచి కష్టపడి ఇదే పనిలో ఉంటాను, మా అమ్మ నాన్న పేరు నిలబెడతానని దాని గురించి అని చెప్పి ఫోటో పెట్టుకున్నాడండి. అండ్ ఇది ఏదో నాకేదో ఒకరోజు చెప్పాడని కాదు, మేము హంసల్ దీవి ఫైట్ చేసి అల్లిసి సొల్లిసి పులిసిపోయేది ఒళ్ళంతా, అసలు కార్లో ప్యాకప్ అయ్యి కార్లోనే నేను ఇలా పడుకునిపోయేవాడిని. రూమ్కి వెళ్ళేసరికి రేపల్లిలో, నేను రూమ్కి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యేసరికి రక్కులో ఎవరో మెసేజ్ పెట్టారు, వేర్ ఆర్ యూ కమ్అప్ అని. ఇదేంటి అని చెప్పి టెర్రస్కి వెళ్ళేసరికి సీను రక్కుల్ ఇద్దరు కలిసి అక్కడికి జిమ్ అన్ని సామాన్లు తెచ్చుకున్నారనమాట. వాళ్ళు ఆల్రెడీ అప్పటికి 45 అంటే నేను స్నానం చేసి భోజనం చేసి మెల్లిగా నీట్గా వెళ్ళేసరికి 45 వాళ్ళు వర్కౌట్ చేసేసి ఉండేవారు, ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేసి ఇద్దరు ఫిట్గా అందంగా ఈ సినిమాలో కనిపించారు. సో దట్స్ ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ సీను గేవ్ ఫర్ దిస్ ఫిలిం, 100% ఇచ్చాడు. ట్రైలర్స్ చూసిన వాళ్ళు కానీ, మా పిన్ని వాళ్ళు, మా అక్కలు కానీ ఎవరైనా కానీ, ఈ కుర్రాడు భలే ఉన్నాడు రా, భలే అందంగా ఉన్నాడు, మన ఇంటి కుర్రాడులా ఉన్నాడు అని ఓన్ చేసేసుకున్నారు ట్రైలర్స్లోనే. రేపు సినిమా అయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ మొత్తం అందరు ఓన్ చేసుకుంటారు తనని. కంగ్రాట్స్ సీను ఫర్ దిస్. అండ్ రకుల్ గురించి ఒకటి చెప్పాలి ఇప్పుడు, రకుల్ ఇస్ అ సూపర్ స్టార్ అండి ఇప్పుడు, షీఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ తన టైమింగ్స్ గురించి చెప్పాలి. మేము బ్యాంకాక్లో షూట్ చేస్తుంటే నేను ఒకరోజు 15 లేటుగా వచ్చా, నాతో పాటు వాళ్ళ మేకప్ స్టాఫ్ లిఫ్ట్ దిగుతున్నారు, లిఫ్ట్ దిగుతూ కంగారు పడిపోతున్నాడు అతను, చాలా కంగారు పడుతున్నాడు. ఏమైంది బ్రో ఎందుకు కంగారు పడుతున్నావు అంటే, లేదు సార్ మేడం చాలా టైమింగ్, అంటే ఎంత టైమింగ్, 15 అయింది కదా అంటే, లేదండి 15 అయిందని చెప్పి ఆవిడ కోపమచ్చి ఆల్రెడీ ఆవిడ క్యారెక్ వెళ్ళిపోయారు లొకేషన్కి. అంటే ఆవిడ ఒకసారి కమిట్మెంట్ ఇస్తే నేను 7 లొకేషన్లో ఉంటానంటే 7 వచ్చి తీరుతుంది, ఎవరు వచ్చినా రాకపోయినా షీల్ నాట్ క్వశ్చన్, షీల్ నాట్ ఆస్క్, అందరు వస్తారు బికాస్ బోయపాటి గారు అసలు అందరినీ కూర్చోబెడేస్తారు తెచ్చి. కానీ ఇన్ కేస్ 10-15 అటు ఇటు కారు ట్రాఫిక్ అయినా కూడా రకుల్ విల్ గో వెయిట్ అండ్ గివ్ హర్ బెస్ట్ అండ్ ప్రతి షాట్కి. ఇప్పుడు నేను ఒక అప్కమింగ్, తను ఒక సూపర్ స్టార్, నాతో అంత ఫ్రెండ్లీగా ఉండి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఏదైనా సీన్స్ మా ఇద్దరి మధ్య సీన్స్ నేను ఇట్లా చేద్దాం ఒక డిస్కషన్ చేసి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ సెట్లో తెచ్చి అందరితో నవ్వుతూ మాట్లాడుతూ. ఇప్పుడు సినిమాలో ఎలా అయితే మాతో పాటు మా ఫ్యామిలీ అందరితో తను ఎలా ఉంటుందో రక్కులు, యూనిట్ అందరినీ కూడా అలా ఫ్యామిలీలో ఓన్ చేసుకుని అందరితో చాలా బాగుండేది. అండ్ షీఈ్ అ ఫిట్నెస్ ఫ్రీక్, నాకు పర్సనల్గా చాలా డైట్ టిప్స్, స్కిన్ కేర్ టిప్స్, బాడీ టిప్స్ అలా చేసి నేను 6 తగ్గాను. థ్యాంక్ యూ రకుల్ ఫర్ దాట్. సో రకుల్ అయిపోయింది. అండ్ దెన్ నవ్వు ప్రజ్ఞా జైస్వాల్. ప్రజ్ఞ ఎంత మంచి యాక్ట్రెస్, ఎంత అందగత్తో అందరికీ తెలుసు. షీ వాజ్ ఆల్సో వెరీ స్వీట్. మేము అవుట్డోర్లో ఉన్నప్పుడు వి ఆల్ వర్క్ టుగెదర్, అంటే వి ఆల్ యూస్ టు సాయంత్రం ప్యాకప్ అయిన తర్వాత వర్కౌట్స్ కానీ ఏమైనా కలిసి చేసినప్పుడు షీ ఈస్ టు బి ఎ గ్రేట్ కంపెనీ అండ్ షీ గేవ్ అర్ బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. షీఈస్ టు హెల్ప్ అనమాట, తను జిమ్ చేసేది కాదు. సో మొత్తానికి ఇలా అండి, ఎంటైర్ ఫ్యామిలీ లాగా మేము అందరం చక్కగా ఎంజాయ్ చేస్తూ చేసాం. అండ్ ఈ సినిమా నుంచి నేను బోలెడ్ నేర్చుకున్న అందరి నుంచి, స్పెషల్లీ బోయపాటి గారి దగ్గర నుంచి. ఇంత మంచి సినిమాలో నేను ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీడియా, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా సపోర్ట్ ఈ సినిమాకి డెఫినెట్లీ కావాలి. మీ అందరికీ నచ్చే సినిమా మేము రేపు రాబోతున్నాం. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైం తీసుకున్న, సూపర్గా చెప్పారు. గీత బాగా పాడతారని తెలుసు, మీరు ఇంత బాగా మాట్లాడతారని ఇప్పుడు అంటే ఉన్న విషయాలు చెప్పాలనిపించింది. అండ్ సినిమా గురించి నేను చెప్పకపోవడానికి కారణం ఏంటంటే అండి, ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సినిమా విల్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా గురించి చెప్తారేమో అనుకున్నాను నేను, బట్ సూపర్, సీరియస్లీ మీరు చెప్పిన అన్ని విషయాల్ని
మా ఇంట్లో పెట్టుకుంటే మీరు సినిమా తీసేటప్పుడు మీ వెనకాల ఒక కెమెరా ఉండాలని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. రేపటి నుంచి ఒక కెమెరా తీసుకొని మీ వెనకాల నేను పడతాను, బోలెడని రివీల్ అవుతాయండో, సినిమా వెనకాల ఇంకో సినిమా చేయొచ్చు అనమాట. సూపర్. సో ఇప్పుడు నేను లేట్ చేయకుండా మైక్ ఇచ్చేస్తున్నాను బ్యూటిఫుల్ మన ప్రజ్ఞా జైస్వాల్ గారికి, ప్లీజ్. Andarki namaskaram. I'm really happy to be here today. The film Jai Janaki Nayaka, which we have all worked really, really hard for, is finally releasing tomorrow. So happy, excited, and can't wait to... Sir, not today. Pragya Telugu. Okay. So first, I think I'll start with... Nenu chala excited unnanu. Ee roju naku chala santosham ga undi. మీరు రేపు మాకు సపోర్ట్ చేశారు కోరుకుంటున్నా. ప్రగ్యా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్రగ్యా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్లీజ్. ఓకే, సో నౌ దట్ యు ఆల్ హ్యావ్ సీన్ వి ఆల్ ఆర్ రియలీ యునైటెడ్. వి యాక్చువల్లీ లైక్ హౌ నందు సెడ్, వి ఆల్ వర్క్ లైక్ అ ఫ్యామిలీ ఇన్ దిస్ ఫిల్మ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ గాట్ టు వర్క్ విత్ ఆల్ దీస్ ఫ్యాబ్యులస్ పీపుల్, బోయపాటి సార్ అండ్ దిస్ bunch of amazing, young, fun-loving, extremely dedicated, extremely hard-working actors. So, great opportunity, truly grateful for it. And especially from Boyapati sir, I learned a lot. He got the best out of each one of us, despite whatever torture he made us go through. But I'm sure it'll be all worth it. So, thank you, sir, for the opportunity. And thank you for giving me that wonderful, super fun song. I also worked with Prem Rakshit sir for the first time, and I'm dancing in a song for the first time, and I had great fun shooting for the song in Vizag. I hope you all like me like this in this new glamorous avatar also. And big thank you to Rishi sir, he's not here today, but he's made the film. Obviously the film is rich and a lot of money has been put into it, but he's made the visuals so extraordinary and so grand, and he's made all of us look so beautiful. So thank you to Rishi sir for that. And thank you Ravinder Reddy sir for the opportunity, for believing in me, and for constantly being that happy, smiling, supporting person on the set all the time. And thank you Srinu, you were amazing to work with, super fun, super supportive. Rakul's a sweetheart, I love her, so it was great fun just being around her. And on set, off, like on set and otherwise also, it was so much fun working on this film. So truly grateful for the opportunity, and I hope you all like the film. A lot of heart, money, blood, sweat has been put into the film, so please watch it in the theaters. Go with your family and friends, and do not watch it anywhere else. Please watch it in the theaters and support us. Thank you. థ్యాంక్ యూ ప్రగ్యా, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సో ఫ్యామిలీగా మీరు కష్టపడ్డారు, ఫ్యామిలీ అంతా వెళ్ళి ఈ సినిమాని చూసి హిట్ చేస్తారనమాట ప్రేక్షకులందరూ. సో ఇప్పుడు మన జానకి రకుల్ ప్రీత్ సింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను, ప్లీజ్. అందరికీ నమస్కారం. అందరూ ఎంత మాట్లాడిన తర్వాత నాకు ప్రెషర్ వచ్చేసింది, ఏం మాట్లాడాలో ఏం చెప్పాలి. అందరి గురించి అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది, కానీ ఫస్ట్లీ నేను డెఫినెట్గా ఇది చెప్తానంటే దట్ నాకు జయా జానకి నాయకాలో ఒక జానకి లాంటి క్యారెక్టర్ దొరికింది, అది నా అదృష్టం. చాలా చాలా హ్యాపీ ఉన్నాను దట్ సార్ నా మీద నమ్మకం పెట్టి నేను ఎంత పెద్ద క్యారెక్టర్, ఎంత ఇమోషన్ ఉన్న క్యారెక్టర్ క్యారీ చేస్తాను అని ఆ నమ్మకం పెట్టి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు కూడా అతను నిన్న ఐ థింక్ మూవీ చూసి వెంటనే పొద్దున ఇక్కడ వచ్చేటప్పుడు నాకు చెప్పారు దట్ ఆర్ఆర్తో పాటు మూవీ చూశారు, అండ్ దే ఆర్ టెలింగ్ మీ సీన్స్, అండ్ నా ఎక్సైట్మెంట్ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎందుకంటే నేను ఇంకా చూడలేదు ఏమి. అండ్ దేర్ కన్విక్షన్ దట్ డెఫినెట్గా అందరికీ ఈ క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది, ఈ మూవీలో ఉన్న ఎమోషన్ కనెక్ట్ అవుతుంది, అండ్ నాట్ ఓన్లీ లేడీస్కి, ఒక చిన్న పిల్లకి, ఒక నార్మల్ బాయ్ అయినా గర్ల్ అయినా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అందరికీ ఒక ఇమోషన్ కనెక్ట్ అవుద్ది, బికాజ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి గోస్ త్రూ. సో ఈ మూవీలో అంత స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఎమోషన్ కాకుండా ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంది జయా జానకి నాయక, అంటే
చాలా లవ్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది దాట్ మన ప్రేమ్ని ప్రేమ్ని వాట్ ఇస్ ఇట్ వదిలేస్తాం. లైఫ్లో కష్టం వచ్చేటప్పుడు లైఫ్ని వదిలే దాట్ డైలాగ్ దట్ ఇస్ దేర్. సో చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు అందరూ ఓకే సరే బ్రేకప్ చేద్దాం డివోర్స్ చేసేద్దాం ఇది అది. కానీ ఈ మూవీలో రియల్ లవ్ ఏంటి, రియల్ ఇమోషన్, రియల్ కేర్, సెల్ఫ్లెస్నెస్ ఏంటి తెలుస్తుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ షోన్ ఒక లవ్ స్టోరీ బోయపాటి సార్ స్టైల్లో. అండ్ ఆ లవ్ స్టోరీ వల్ల మొత్తం ఇమోషన్ బయట వస్తుంది, అంటే ఫైట్ కానీ సాంగ్స్ కానీ, సాంగ్స్ కూడా అన్ని మూవీని ఫార్వర్డ్ తీసుకెళ్ళడానికి ఉన్నాయి మూవీలో. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ ఐటమ్ సాంగ్ అన్నెసెసరీగా ప్లేస్మెంట్ లేదు, అందులో మేమందరూ ఉన్నాం, వీఆర్ యునో అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో సార్ ఎంత ప్రాపర్గా యు నో దట్ జెంగా గేమ్ ఇస్ దేర్ ఒక ఫిక్స్ చేసి 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 పైకి. సో అలా అన్నీ సింక్ చేసి కనెక్షన్స్తో ఈ స్క్రిప్ట్ రాశారు. అండ్ ఐ రియలీ 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 థింక్ దట్ మీ అందరికీ చాలా నచ్చుతుంది. సో ఎక్కువ నేను మాట్లాడను, అందరి గురించి నేను చాలాసార్లు చెప్పేసాను. ఎవ్రీబడి ఈస్ బిన్ రియలీ 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 అ లాట్ ఆఫ్ ఫన్ టు వర్క్ విత్. All the best for the hard work you've put in and all the best to all of us. Repu release avutundi movie, so meeru please theaters lo velli mee families tho paatu chudandi and please don't support piracy. thank you Rakul, thank you so much. So mee combination lo maroka hit ravalani manaspoorthiga korukuntunnam. Ippudu mic mee chethilone undi kabatti so Jay Janaki Nayakudu Bellamkonda Srinivas garini maatladavalasinga korukuntunnanu please. Jay Janaki Nayaka, రేపు సినిమా మీ ముందుకు వస్తుంది, చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ నిన్నే నేను ఆర్ఆర్తో మూవీ మొత్తం చూశాను, చాలా చాలా ఎగ్జైటెడ్గా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు మరొకసారి మా బోయపాటి గారికి చాలా చాలా థ్యాంక్స్. అంటే కొన్ని సినిమాలు మనం మెమరబుల్ ఉంటాయండి, కొన్ని సినిమా మనం గర్వంగా చెప్పుకుంటాం, ఇది నా సినిమా అని నేను లైఫ్ లాంగ్ చెప్పుకునే సినిమా ఇచ్చినందుకు ఇంత ఇనీషియల్ ఆఫ్ కెరియర్లోనే ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్. అండ్ మళ్ళీ ఇలాంటి సినిమాని రీచ్ అవ్వడానికి నా నెక్స్ట్ టార్గెట్ అలా ఇచ్చారు. సో ఇంకా ఇంతకంటే నేను ఆ సినిమా గురించి నేను ఎక్కువ చెప్తే బాగోదు. రేపే రిలీజ్ అవుతుంది అండ్ తప్పకుండా మిమ్మల్ని అందరిని అలరిస్తుందని. అండ్ ఇంత గ్రాండ్నెస్కి ఇంత గ్రాండియర్గా సినిమా తీసినందుకు మా ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఆయన్ని గట్సీ ప్రొడ్యూసర్ అంటానండి, ఎందుకంటే మా హోల్ టీమ్ని మా డైరెక్టర్ గారిని అందరినీ నమ్మి ఇంత అన్కాంప్రమైజ్ బడ్జెట్ పెట్టినందుకు అండ్ మా హోల్ టీమ్ని ఇంత బాగా కేర్టేక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఒక ప్రొడ్యూసర్ సన్నగా నాకు తెలుసు అండి, ఒక ప్రొడ్యూసర్ ఎంత మదన పడతారో. ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెడతారు అనుకుంటారు చాలామంది, అది చాలా తప్పు. వాళ్ళు యూనో ఒక మంచి ప్రోడక్ట్ తేటానికి మీ ముందుకి చాలా చాలా కష్టపడతారు, అది నాకు పర్సనల్గా తెలుసు. అండ్ ఐ విష్ రవీందర్ సార్ ఆల్ ద బెస్ట్ సార్. ఐ విష్ ఈ ఫిలిం మీకు చాలా చాలా పెద్ద సక్సెస్ ఇచ్చి మిమ్మల్ని ఒక టాప్ లీగ్ ప్రొడ్యూసర్స్లో ఒక్కటే సార్ పెడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా హోల్ టీమ్, దేవి గారికి, రిషి సార్కి, మా ఆర్ట్ డైరెక్టర్ గారికి, చంటి గారికి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా రకుల్ అండ్ జానకి క్యారెక్టర్, నిజంగా రకుల్ తప్ప ఇంకెవరు చేయలేరేమో, అంత అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సినిమాలో. రేపు మీరు అందరు తప్పకుండా ఈ సినిమా చూసి అది నేను అన్న మాట వాస్తవం అంటారు. అండ్ అలానే ప్రజ్ఞ ఈ సాంగ్లో ఒక సాంగ్లో ఇక్కడ తీసేసింది డ్యాన్స్ చాలా చాలా బాగా చేసింది. అండ్ షీఈస్ గోనా గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ ఆఫ్టర్ దిస్ ఫిలిం. అండ్ అలానే శరత్ సార్ తోటి, జప్పదోబ సార్ తోటి వర్క్ చేశాను. ఐ ఫీల్ రియల్లీ గ్రేట్ఫుల్ దట్ అంత లెజెండరీ యాక్టర్స్తో నేను పనిచేసినందుకు. అలానే నందు, వీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫన్ విత్ నందు. అండ్ థ్యాంక్ యూ బ్రో ఫర్ టెలింగ్ సచ్ స్వీట్ వర్డ్స్ అబౌట్ అవర్ ఫిలిం. ఇంకా రేపు ముందు మీ ముందు సినిమా వస్తుందండి, మీరందరూ మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని, మాకు బోల్డ్ అంత సపోర్ట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా. సో ఆ సపోర్ట్ డెఫినెట్గా దక్కుతుందని కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీరు ఇందాకన్నారు బోయపాటి గారు నాకు గిఫ్ట్ ఇచ్చారని, రేపు ప్రేక్షకులందరూ మీకు గిఫ్ట్ ఇస్తున్నారు, పెద్ద గిఫ్ట్ ఇస్తున్నారు అనమాట. సో మీ ఖాతాలో వేసేసుకోవడానికి జయ జానకి నాయకుని. సో మరి ఇంత మంచి సినిమాని, బోలెడని సినిమాల్ని మా అందరికీ అందిస్తూ, సో బోలెడని డబ్బులు ప్రేక్షకుల దగ్గర నుంచి వసూలు చేసి అండ్ వాళ్ళకి తిరిగిస్తూ, సో అలాగే తెలుగు చలనచిత్ర సినిమాకి బోలెడంత డబ్బుల్ని మిగిలిస్తున్న సూపర్బ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాను ప్లీజ్. సో అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా సినిమా జయ జానకి నాయక రేపే రిలీజ్ అవుతుందండి, గ్రాండ్ రిలీజ్.
దానికి సపోర్ట్ చేస్తూ ఈరోజు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి మీడియా వారు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా జయ జానకి నాయక, దీనిలో పనిచేసిన ఏ ఆర్టిస్ట్ గురించి ఈరోజు నేను ఎక్కువ మాట్లాడనండి, అసలు మాట్లాడిన దగ్గర దాపు, ఎందుకంటే వాళ్ళు అద్భుతంగా చేస్తారు కాబట్టి నేను తీసుకున్నాను. ఓకే అండి. అలాగే శ్రీనివాస్, తనది ఏ బయటకు వచ్చినా ఎలా చేయించినా బ్లడ్ వచ్చినా లేదంటే బ్రీత్ ఆగినా ఏది చేసినా సరే సార్ ఒకటి నిలబడాలి అని అంటే ఒకటి చెయ్యాలి, ఒకటి నిలబడాలి అంటే చెయ్యాలి, చెయ్యాలి అంటే అది కష్టపడి చెయ్యాలి, చేసినప్పుడే ఫలితం వస్తుంది. సో ఈరోజు బ్రహ్మాండంగా చేశాడు కాబట్టి జయ జానకి నాయక రేపు చూసిన ప్రతి ఒక్కరూ అతన్ని అప్రిషియేట్ చేస్తారు. కాబట్టి అతను కష్టపడినా సరే అది ఇష్టంగానే, తప్ప వేరే ఇది కాదు. రెండు, రేపే మీ ముందుకు వస్తుందండి ఈ సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత అంటే నేను ఎప్పటి నుంచో ముందు నుంచే చెప్తున్నానండి, నేను భద్ర తర్వాత చేసిన ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ జయ జానకి నాయక. ఈ జయ జానకి నాయక చేయడం వెనకాల ఉన్న ఇదేంటంటేనండి, యాక్చువల్లీ ఆ తర్వాత నేను చేసిన సినిమాలన్నీ దేనికయ్యే, తులసి చేయనీయండి, సింహ చేయనీయండి, అవన్నీ ఒక మైల్ స్టోన్స్ లాగా నిలబడిపోయినాయండి. దమ్ము, లెజెండ్, సరైనోడు, ఇవన్నీ దేనికవే, ఏది ఏది తక్కువ కాదండి, దేన్ని దేంతో పోల్చేది లేదండి. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి జయ జానకి నాయక ఒక యంగ్ ఏజ్ వాళ్ళు చూసి దీన్ని ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్లా ఫీల్ అవుతారండి. ఒక్కొక్క ఇంకొక జానర్ వాళ్ళు చూసి ఇది అద్భుతమైన ఎమోషనల్ జానర్ అనుకుంటారండి. ఇంకొక ఏజ్ వాళ్ళు చూసి ఇది ఫ్యాంటాస్టిక్ డ్రామా సినిమా అంటే అద్భుతంగా ఉందంటారండి. ఇంకొక ప్యాటర్న్ ఆఫ్ ఇది చూసి అంటే మాస్ ఆడియన్స్ చూసి అద్భుతమైన యాక్షన్ ఫిల్మ్లా ఉంది అంటారండి. సో ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటేనండి, ఇలాంటి స్క్రిప్ట్స్ దొరకడమే రేర్. ఒక లవ్, ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ డ్రామా, దాని నుంచి డెరివ్ చేసే ఒక అద్భుతమైన యాక్షన్, ఇవన్నీ టోటల్గా ఒకే ఫిల్మ్లో దొరకడం అనేది చాలా రేర్ ఇదండి. సో అవన్నీ ఉన్న సినిమా జయ జానకి నాయక అంటే ఏబిసి. ఎప్పుడు చెప్పే పదం ఏంటంటే మళ్ళీ అది చెప్పాల్సిందే, మూడు సెక్షన్స్ ఒక రోలో కూర్చొని సినిమా ఉంది అంటే డెఫినెట్లీ జయ జానకి నాయకని చూస్తారు. సో తప్పకుండా ఈ సినిమా రేపు మీ ముందుకు వస్తుందండి, చూసిన ప్రతి ఒక్కళ్ళు దీన్ని అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే మా ప్రయత్నం మేము అద్భుతంగా చేసాం, మేము ఈరోజు తెగ చేసామని చెప్పడం అని కాదండి, కానీ మా ప్రయత్నం గ్యారంటీ, ఒక మంచి ప్రయత్నం ఎంత చేయొచ్చో అంత చేసి రేపు మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే వాళ్ళు, ఇంత ముందు చెప్పానండి ఇప్పుడు చెప్తున్నాను, మైండ్లో కాదండి గుండెల్లో పెట్టుకొని చూస్తారు, ఇట్స్ క్లియర్. అది మన తెలుగు ప్రేక్షకులకే అలవాటు ఉంది. సో అలాంటి ఒక మంచి సినిమా ఈరోజు మీ ముందుకు వస్తుంది, తప్పకుండా మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని చెప్పి ఆశిస్తూ, ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఆదరిస్తారని కూడా ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు నేను, అంటే ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా నేను వీళ్ళందరికన్నా కూడా ముందు కృతజ్ఞత తెలియజేయాల్సింది మిర్యాల రవీందర్ రెడ్డి గారికి అండి. ఎందుకంటే అండి, నేను చాలామంది ప్రొడ్యూసర్స్తో చేశానండి, వాళ్ళందరితో హ్యాపీయే. లాస్ట్ ఫిల్మ్ అరవింద్ గారితో చేశాను, నాకు వెరీ కంఫర్టబుల్, నేను చాలా కంఫర్ట్గా ఫీల్ అయింది ఆయన దగ్గర అండి. తర్వాత అంత డీటెయిల్గా అంత క్లియర్గా ఉన్న వ్యక్తి మిర్యాల రవీందర్ రెడ్డి గారు. అది ఎందుకు చెప్తున్నానంటే అండి, ఒక మాట అన్నాడు నాతో, సార్ ఇది తెలుసు కదా, కుర్రాడు కొత్తవాడు, రెండు సినిమాలు చేసినా తీసి పక్కనే అండి, ఇప్పుడు మెయిన్ ఫ్రెష్ అనుకోండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, చూసుకోండి జాగ్రత్తగా చూసి మీరు బడ్జెట్ ఇలా అవుతుందని అంటే, నాకు మాట అన్నాడు, నా డాటర్ పేరు మీద నేను ద్వారకా క్రియేషన్స్ పెట్టానండి, నా ఆ ద్వారకా క్రియేషన్స్ అనే బ్యానర్ నిలబడాలి, అలాగే ఒక మిర్యాల రవీందర్ రెడ్డి అనే ఒక నిర్మాత ఉన్నాండి, చాలా టేస్ట్ ఉన్న వ్యక్తి, ఇండస్ట్రీకి వచ్చాడు అని చెప్పి తెలియాలి. అది ఎప్పుడు దొరుకుద్దా అనుకుంటే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ జయ జానకి నాయక ద్వారా, మీ ద్వారా దొరికిందండి. ప్లీజ్ ఏమైనా సరే నాకు పర్లేదు, ప్రేక్షకులకు నేను దగ్గర అవ్వాలి, నాకు డబ్బులతో సంబంధం లేదని అన్న ప్రొడ్యూసర్ అండి ఆయన. సో నిజంగా ఆయన నేను అప్రిషియేట్ చేస్తున్నానండి. ఈ మాట అయినప్పుడు నిజంగా నాకు అసలు అర్థం కాల, ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా మాట్లాడి లాస్ట్కి వచ్చేసరికి జారిపోరు కదా అనుకుని కూడా అనుకోని, బట్ ఆయన ఆ ఇది కాదండి, ఏదైనా సరే ఏది వచ్చినా సరే నిలబడే వ్యక్తి. అందుకే ఆ వ్యక్తి గురించి చెప్పాలి, ఎందుకంటే మనకి ఇండస్ట్రీలో నిర్మాతలు, మంచి నిర్మాతలు అవసరం అండి.
ఏ కాంబినేషన్ సెట్ చేసి ఫట్మని వెళ్ళిపోయి అవి చేసుకునే వ్యక్తులు కాదండి. సినిమాని ప్రేమించి ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి అనుకునే వాళ్ళు సినిమా లవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళలో ఈ మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళలో ఈయన ఉన్నారండి, రీనాల రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. సో అలాంటి ఆయన్ని తప్పకుండా మనం ఎంకరేజ్ చేద్దామండి. అలాగే జయ జానకి నాయక ద్వారకా క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డి గారి ప్రొడ్యూసర్గా నా డైరెక్షన్లో వీళ్ళందరూ చేసిన సినిమా రేపే రిలీజ్ అండి, మీ ముందుకు వస్తుంది. తప్పకుండా మా ప్రయత్నం మేము చేసాం, చూడండి, చాలా మంచి సినిమా, తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ మీ బోయపాటి సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఆదరిస్తూ ఉన్నారు, మరి ఈ సినిమాతో మరింత మంచి సక్సెస్ ఇవ్వాలి ప్రేక్షకులని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను.